జయశంకర్ జిల్లా ములుగు మండల కేంద్రంలో నేడు తెల్లవారుజామున ములుగు ఎస్ఐ రాజు పెట్రోలింగ్కు వెళ్లిన క్రమంలో ఒక టాటా గూడ్స్ వాహనంలో పీడీఎస్ రైస్ అక్రమంగా వెళ్తున్న వాహనంను తనిఖీ చేయడంతో అందులో సుమారు 22 క్వింటాల బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. వీరిది గణపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వారు అని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు ఎస్ఐ రాజు పెట్రోలింగ్ కోసం వెళ్తుండగా వచ్చిన సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పీడీఎస్ రైస్ క్వింటాలు దొరకడం జరిగింది. ఇలా పీడీఎస్ రైస్ కొనడం నేరం, ఇలా వ్యాపారం చేస్తే వాటిపై కఠిన చర్యలు తప్పవు. ములుగు ఎస్ఐ పెట్రోల్ నిమిత్తమని ములుగు అవుట్స్కట్స్లో వెళ్తుండగా నమ్మదగిన సమాచారం ప్రకారం అక్కడ పీడీఎస్ రైస్ తరలిస్తుందనే సమాచారం మేరకు పోయి వెతకగా అక్కడ వెహికల్లో పీడీఎస్ రైసు కొత్తపల్లి గ్రామం ములుగు మండల్ గన్పూర్ మండల్ ఇద్దరు వ్యక్తులు దాన్ని తీసుకుపోవడానికి రెడీ ఉండగా ఎస్ఐ గారు పట్టుకొని వారిని తీసుకొని కస్టడీలో తీసుకొని చెక్ చేసినారు. ఇది అది 20 క్వింటాల బియ్యంగా ఉన్నది. అది పీడీఎస్ రైసు, గవర్నమెంట్ ఇచ్చే రైసు, దాన్ని సప్లై చేయడం అనేది తీసుకుపోవడం అనేది నేరం కాబట్టి అతన్ని తీసుకుని వచ్చి కోర్టుకు అప్పగించడం జరుగుతుంది. ఘటనలు ఎవరైనా చేసినా కంపల్సరీ వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది.